హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ ఛానల్. ఈరోజు మనకు ఎస్బీఐ నుంచి 2000 పీఓ పోస్టులను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆల్ ఓవర్ ద ఇండియాలో మనకి ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. జనరల్ డిగ్రీ బేస్ పని ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ సంబంధించి ఎస్బీఐ బ్యాంకు నుంచి మన యొక్క డేటా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ నెల 2 నుంచి ఈ నెల 22 దాకా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అండ్ ఫీ పేమెంట్ అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని కనుక మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోయి అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మీకు చాలా మిస్టేక్స్ డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మొత్తం సంబంధించి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి, అదేవిధంగా ఎడిటింగ్ ఆప్షన్ అండ్ మోడిఫికేషన్ సంబంధించి స్టార్టింగ్ మనకు ఈ నెల 2 నుంచి 22 దాకా ఇవ్వడం జరిగింది. అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాతే ఉన్న మోడిఫై చేయాలని అనుకుంటే వెంటనే చేసే ఛాన్స్ అయితే మనకి ఎమ్మెడే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ప్రీవియస్గా మనకు ఈ యొక్క టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి అప్లికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సపరేట్గా మోడిఫికేషన్ సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల చాలామంది క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం, అదేవిధంగా చేసినటువంటి మిస్టేక్స్ ఈ అప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుండి తర్వాత 2-3 డేస్లో మర్చిపోవడం వల్ల వాళ్ళందరూ చాలామంది కూడా జాబ్స్ మిస్ అయినాయి. కాబట్టి ఇప్పుడు వెంటనే వీళ్ళు ఎడిటింగ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫీ పేమెంట్ సంబంధించి కూడా సేమ్ మనకు 2 నుంచి 22 దాకా ఇవ్వడం జరిగింది. అండ్ హాల్ టికెట్స్ మనకు కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి May 3 మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 8th, 9th, 15th and 16th of June 2019 యొక్క ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ మోస్ట్లీ ఆన్లైన్లోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది జూలైలో ఇవ్వడం జరుగుతుంది. సో జూన్లో ఎగ్జామ్ అయిపోతుంది. సో 15 డేస్లో వీళ్ళు మొత్తం చెక్ చేసేసి వితిన్ 20 డేస్లో మన యొక్క రిజల్ట్ అనేవి ఇస్తారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేది July 2 మనకు అవైలబిలిటీలో ఉంటుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఎగ్జామ్ సంబంధించి మనకు July 20 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకు చాలా తక్కువ టైం అయితే ఉంది. సో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోగానే వెంటనే మీరు సెకండ్ స్టేజ్ సంబంధించి మెయిన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది 3rd week వస్తుంది. అండ్ ఈ యొక్క 3rd week వచ్చిన తర్వాత మెరిట్ బేస్ పైన క్యాండిడేట్స్కి గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూ అనేవి కండక్ట్ చేస్తారు. కాల్ లెటర్స్ అనేవి 4th week వస్తాయి. అదేవిధంగా గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూస్ అనేవి 7th కండక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ రిజల్ట్ 2nd మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 2nd పోస్టింగ్లోకి వెళ్తారు. అండ్ దీనికి సంబంధించి మన ప్రీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు May 2 ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది 4th week of May మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు వెబ్సైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లోకి వెళ్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. యాజ్ వెల్ అస్ మనకి ఇక్కడ వేకెన్సీ టేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకు జనరల్ కేటగిరీలో 810 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే ఓవరాల్గా 2000 వేకెన్సీస్లలో జనరల్లో 810, ఈడబ్ల్యూఎస్కి 200, ఓబీసీకి 540, ఎస్టీకి 150, ఎస్సీకి 300 అయితే కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో మన యొక్క తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక గమనించినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, కాబట్టి ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ వచ్చేసి దోస్ హూ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్స్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ఇఫ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే యాజ్ పర్ ద డేట్ ఆన్ 31st August 2019 కల్లా మీ యొక్క డిగ్రీ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ ఒకవేళ మీరు కనుక డ్యూయల్ డిగ్రీ చేస్తూ మీ యొక్క డిగ్రీ అనేది యాజ్ పర్ ద డేట్ ఆన్ 31st August 2019 వల్ల కంప్లీట్ కాకుండా మీ యొక్క ఐటీడీ పాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకైతే గొప్ప శుభవార్త ఇది. సో మీరు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు డైరెక్ట్ అయితే ఈ పోస్టింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీకు జూన్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, వెంటనే మీరు దీంట్లో వచ్చేసి సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే 1/4/2019 కల్లా 21-30 దాకా మెన్షన్ చేయడం జరిగింది ఓసీ కేటగిరీ వాళ్ళకి. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, అదేవిధంగా స్క్రైబ్ని కూడా అలౌ చేస్తున్నారు. కాబట్టి స్క్రైబ్ను కూడా మీరు అప్లై చేసుకున్నప్పుడే డీటెయిల్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసే ముందే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
మీరు ఎస్సీ అయితే ఈ కోడు, ఎస్సీలో మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఈ కోడ్స్, ఎస్టీ జనరల్ అయితే ఈ కోడు, ఎస్టీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఓబీసీకి అయితే ఈ కోడు, ఓబీసీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, జనరల్లో జనరల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఈ కోడ్స్ అయితే గుర్తుంచుకోండి. సో ఎక్కువగా ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి 11, 16 గుర్తుంచుకోండి. అప్లై చేసేటప్పుడు ఈ కోడ్ కరెక్ట్గా ఉంటేనే మీకు అనేది ఈ వర్తిస్తుంది, లేకపోతే మిమ్మల్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్గా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా అప్లై చేయాలి. అండ్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కనుక గమనించినట్లయితే మనకు మేజర్గా 3 స్టేజెస్ ఉండడం జరిగింది. ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, దీంట్లో మనకు 100 క్వశ్చన్స్కి 1 అవర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. దీంట్లో మేజర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ వితిన్ 20 మినిట్స్లో మీకు టైం అనేది ఇస్తారు, ఆ 20 మినిట్స్లో 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ ఇన్ 20 మినిట్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఇన్ 20 మినిట్స్. అయితే ఇక్కడ ఎలాంటి కట్ ఆఫ్ అయితే పెట్టలేదు, డైరెక్ట్ మెరిట్ బేస్ పైన 1:10 రేషియోలో క్యాండిడేట్స్ని ఇన్ ఎగ్జామ్కి రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు 100 మార్క్స్లో 90+ కానీ 80+ కానీ వచ్చిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్కి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో ఈ యొక్క క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వీళ్ళకు మెరిట్ లిస్ట్ పైన పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ కనుక గమనించినట్లయితే మనకి అరౌండ్ 155 క్వశ్చన్స్ మ్యాక్సిమం 200 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 3 అవర్స్ అంటే 180 మినిట్స్లో 155 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. సో టైం అనేది కొంచెం కన్వీనియంట్గానే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది. అయితే దీంట్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1 ఆబ్జెక్టివ్, పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్. అండ్ పార్ట్1 వచ్చేసి దీంట్లో 3 అవర్స్లో 4 సెక్షన్స్లలో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మార్క్స్ వితిన్ 60 మినిట్స్, అంటే 1 అవర్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అనేది మనకు టైం అనేది ఈజీగా కవర్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కూడా 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్, ఇది కూడా కవర్ చేసుకోవచ్చు. మనకు ఎక్స్ట్రా 10 మినిట్స్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ పైన మనకు 40 క్వశ్చన్స్, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పేయగలం కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటటువంటి మార్క్స్ 40 మార్క్స్ అండ్ 35 మినిట్స్. సో ఇది ఈజీ కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ కనుక గమనించినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు 35 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అండ్ 40 మినిట్స్లో టైం అనేది ఇవ్వడం జరిగింది. సో మెయిన్ ఎగ్జామ్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంది ఫ్రెండ్స్, వెన్ కంపేర్ టు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్తో చూసినట్లయితే మెయిన్ ఎగ్జామ్ మాత్రం టైం అనేది చాలా కన్వీనియంట్గా ఉంది, టైం అనేది పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. మేజర్గా మనకు టైం కన్స్యూమ్ అయ్యేటటువంటి రీజనింగ్ అని డేటా అనాలిసిస్ సంబంధించి టైం అనేది కొంచెం బెనిఫిట్గానే ఉంది. అండ్ డిస్క్రిప్టివ్లో కనుక గమనించినట్లయితే మనకు ఇందులో 30 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే హాఫ్ అన్ అవర్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 50 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు మెయిన్ ఎగ్జామ్లో 250 మార్క్స్కి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఎవరికైతే 220 పైన మార్కులు వస్తాయో వాళ్ళకి పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి మేజర్గా లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ కాంపిటీషన్ కానీ ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సెలక్షన్ క్రైటీరియా ఫర్ గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూ సంబంధించి 1:3 రేషియోలో వీళ్ళని పిలవడం జరుగుతుంది. దీనిలో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ఇస్తారు. అయితే రాంగ్ ఆన్సర్స్కి కూడా పెనాల్టీ అయితే ఉండడం జరిగింది, 1/4 అయితే ఇస్తున్నారు, అంటే 0.25%. అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూ సంబంధించి మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా 300 మార్క్స్కి, దాంట్లో గ్రూప్ ఎక్సర్సైజెస్కి 20 మార్క్స్, ఇంటర్వ్యూకి 30 మార్క్స్. ఆల్రెడీ మనకి ప్రీవియస్గా మెయిన్ ఎగ్జామ్లో 250 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా 300 మార్క్స్కి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికైతే 270+ అయితే వస్తుందో వాళ్ళకైతే పోస్టింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. యాజ్ పర్ ద ప్రీవియస్ జరిగినటువంటి పీవో ఎగ్జామ్ కాంపిటీషన్ గమనించినట్లయితే మనకి మార్క్స్ అయితే ఉండడం జరిగింది. సో నోటిఫికేషన్ రాగానే ముందుగానే ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకొని డైరెక్ట్ నేను మీకు ముందే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే పర్ఫెక్ట్గా దానికోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళు మాత్రం దీన్ని టార్గెట్ పెట్టుకుని 270+ పెట్టుకుంటేనే మీకు పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక గమనించినట్లయితే ఆల్ ఓవర్ ద ఇండియాలో ఉంది, మన యొక్క తెలంగాణలో కూడా ఉండడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క శాలరీస్ కనుక గమనించినట్లయితే బేసిక్ పే 27,620 నుంచి మనకు మ్యాక్సిమం 42,020 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు అలవెన్సెస్ హెచ్ఆర్ఏ ఏహెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అరౌండ్ ఫస్ట్ మంత్ శాలరీ 40,000 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ మీకు జాయినింగ్ అండ్ ట్రైనింగ్ సంబంధించి 2 ఇయర్స్ అయితే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది, మినిమం 3 ఇయర్స్ మీరు ఆ యొక్క ఎస్బీఐలో వర్క్ చేస్తామని 2 లాక్కి మీరు బాండ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ప్రొబేషనరీ పీరియడ్ వాళ్ళకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రొబేషన్ ఫర్ 2 ఇయర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొబేషన్ అయితే 2 ఇయర్స్ ఇస్తారు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 125 రూపీస్ మినిమం ఇంటిమేషనల్ ఛార్జెస్, అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి 750 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో మనకి ఇంటిమేషన్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకొని సార్ పేమెంట్ చేస్తే నాన్ రీఫండబుల్. అండ్ మనకు ఆర్ఆర్బీ లేక బ్యాంక్కి అయితే అమౌంట్ అయితే
రాదు. ప్రీ ఎగ్జామినేషన్ సంబంధించి ట్రైనింగ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు విశాఖపట్నం అండ్ విజయవాడ యాజ్ వెల్ యాజ్ మనకు తిరుపతి అయితే ఉంది, అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో మనకు తెలంగాణ వాళ్ళకైతే ఉంది. అండ్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అప్లై చేయాలనుకుంటారో ఆల్రెడీ మీ యొక్క ఛాన్సెస్ అయితే మీరు గమనించుకోండి. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కేవలం ఈ ఎగ్జామ్స్ 4 టైమ్స్ రాయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క ఎస్బీఐ సంబంధించి 4 ఎగ్జామ్స్ ప్రీవియస్గా రాసి ఉంటే మాత్రం మీరు అనర్హులు, మీ యొక్క డేటాను వాళ్ళు కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని అర్హులు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. అండ్ ఓబీసీకి 7 టైమ్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు క్లియర్గా తెలిసిందే. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ డేటా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత 750 రూపీస్ కానీ 125 రూపీస్ కానీ మీకు ఏదైతే అలాట్మెంట్ చేశారో ఆ అలాట్మెంట్ అయినటువంటి ఫీజుని ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్లో మనకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క బయోమెట్రిక్ వెరిఫికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అని తీసుకుంటారు. అండ్ ఎగ్జామ్కి అరౌండ్ 1 అవర్ ముందుగానే మీరు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ మనకు మెయిన్ ఎగ్జామ్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, చిరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ మాత్రం మనకు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో కవర్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణలో కనుక గమనించినట్లయితే మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ మాత్రం ఓన్లీ హైదరాబాద్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు స్టేట్ వైజ్గా మనకి ఇక్కడ పోస్టింగ్స్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో వాళ్ళకు మన దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మాత్రం ఐడియా అయితే లేవు, కానీ మన దగ్గర అయితే వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ క్యాండిడేట్ ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ చేసి ఆ యొక్క 2 డీటెయిల్స్ మనకు అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 KB టు 50 KB అండ్ సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB దాకా మనకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో చేస్తే మాత్రం వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు 200 DPI ఉండాలి. సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఎస్బీఐ నుంచి 2000 PO పోస్టులు అయితే భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనరల్ డిగ్రీ పాస్ అయి ఉన్నారో, ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్గా ఉండేటటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరికొంచెం డేటా తొగలుదాం. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి, అందరికి కూడా ఇంటిమేట్ చేయండి. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో, లేకపోతే ఎవరైతే మీ యొక్క సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ యొక్క ఎగ్జామ్ని రాయించండి. వాళ్ళ లక్ బాగుంటే వాళ్ళకే ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ పైన అవగాహన ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది సాధించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరి కొంచెం డేట్ తొగలుదాం. అప్రోచ్ షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ యువర్ వన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.